దీన్ని చూసారుగా దీన్ని అశోక చక్ర లేదా ధర్మ చక్ర అని అంటారు ఇది మన జాతీయ జెండాలో ఉంటుందన్నమాట యాక్చువల్గా జాతీయ జెండాలోనికి ఇది మనం 22 జూలై 1947 లో జాతీయ జెండాలోకి తీసుకోబడింది ఈ చక్రం సింబల్ ఏంటంటే అంటే ప్రగతికి చిహ్నంగా ఉంటుంది ఇందులో స్పోక్స్ ఏంటంటే మనకి అంటే 24 గంటలు అంటే 24 స్పోక్స్ కింద చూపిస్తుంది బౌద్ధిజంలో మనకున్న భావచక్ర అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తుంది అన్నమాట ఈ స్తూపాన్ని చూస్తున్నారు కదా దీన్ని శాంతి స్తూపాన్ని అంటారు లేదా లైన్ పిల్లర్ అని కూడా అంటారు అన్నమాట ఇది యాక్చువల్గా అశోకుడి కాలం నాటిది అయితే కాదు ఎప్పుడైతే ఈ ధౌళగిరి టెంపుల్ ఎప్పుడైతే కట్టారో అదే మనం లాస్ట్ వీడియోలో చూసాం కదా ద పీస్ పగోడ కట్టినప్పుడే దీన్ని కూడా కట్టారనమాట ఎందుకంటే ఇక్కడ అశోకుడి కాలం నాటి ఆ యొక్క మనకి శిలాపథకాలు ఇవన్నీ ఉండడం వల్ల ఇవంతా ఒక మెమోరియల్గా ఉంటుందని ఒరిస్సా గవర్నమెంట్ దీన్ని కూడా కట్టడం మొదలెట్టింది దీన్ని మనం చూడొచ్చు ఈ స్తూపంతో సరౌండింగ్ చూసుకుంటే రౌండ్ సర్కిల్లోని ఒక డిఫరెంట్ ఆర్క్ స్ట్రక్చర్లో అయితే ఉంది ఇది ఫస్ట్ సర్కిల్ ఇది సెకండ్ సర్కిల్ ఈ థర్డ్ వన్ ఇది ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ సిక్స్త్ వన్ ఇది సెవెంత్ వన్ ఇది ఎయిత్లో ఈ స్తంభం ఉంటుంది అన్నమాట ఈ యొక్క స్తూపాలు అనేవి ఎక్కువగా నార్త్ ఇండియాలో ఎక్కువగా ఉంటాయి బీహార్ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ నేపాల్ ఈ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయన్నమాట మనకి పైన కనిపిస్తున్న ఆ 4 సింహాలను మన జాతీయ చిహ్నంగా 26 జనవరి 1950లో మన భారత ప్రభుత్వం ఆమోదించింది ఇది కూడా రాతితో నిర్మితమైంది అంటే ఎర్ర రాతి వాటితో నిర్మితమైంది దీని చుట్టూ కూడా ఇలాగ 4 పలకలతో ఉంటుంది చెట్లు అన్నమాట ఇది అంటే మ్యాంగో చెట్టు ఇది కూడా ఒక చెట్టు అన్నమాట స్తూపానికి 4 వైపులా కూడా చెట్లే ఉన్నాయి ఈ కింద ఆర్కిటెక్చర్ చూసుకుంటే కూడా ఇది మొత్తం రాతితో చేసిందండి సిమెంట్ పని అయితే కాదు ఇది ఆసనాలు కూడా డిఫరెంట్ ఉంది అక్కడ చెయ్యి ఎలా పట్టుంది ఇక్కడ చెయ్యి ఏమో ఎలా ఉందన్నమాట సో డిఫరెంట్గా ఈ ఆసనాలు పాదం చూసారు పాదం దగ్గర కూడా పువ్వు ఇవైతే రాతి అయితే కాదు ఇవంతా ఫైబర్లో చేసింది అన్నమాట సో 5 ఆసనాలు ఈ సమయంలో చేసింది ఇక్కడ ప్రతి ఆసనంలో మీకు హ్యాండ్ మూవింగ్ అనేది తెలుస్తుంది అన్నమాట అక్కడ ఉండే హ్యాండ్ మూవింగ్ లేదు ఇక్కడ ఉండే హ్యాండ్ మూవింగ్ లేదు బాడీ ఉండే పొజిషన్ ఈ యొక్క గెస్చర్ పొజిషన్ ఒకటే ఉంది కానీ హ్యాండ్ మూవింగ్ ఇక్కడ హ్యాండ్ ఎలా ఉందంటే ఇలా ఉండి ఎలా ఉందన్నమాట ప్రతి ఆసనంలో ఒక్కొక్క ఈ యొక్క హ్యాండ్ మూవ్మెంట్ అనేది బౌద్ధిజం కనుక ఈ యొక్క అంటే ఆసనాల్లో మనకు తెలుస్తుంది దాని తర్వాత వస్తే ఇది ఒక డిఫరెంట్ అంటే ఆసనం అనమాట ఈ ఆసనం చూసారా ఎడమ చెయ్యి ఈ విధంగా ఉంది కుడి చెయ్యి ఏమో ఈ విధంగా ఉంది సో ఈ ప్రతి ఆసనంలో కూడా వీళ్ళకి హ్యాండ్ మూవ్మెంట్లో తెలుస్తుంది అన్నమాట బాడీ స్ట్రైట్గా ఉంటుంది కళ్ళు మూసుకుని ఉంది ఈ యొక్క హ్యాండ్స్లో హ్యాండ్ పొజిషన్ హ్యాండ్ మూమెంట్లో ఈ ఆసనాలు అనేవి కూడా ఉన్నాయి ఇది 4th వన్ ఇది 5th వన్ అనమాట ఈ 5th వన్ చూసినప్పుడైతే మనం పాదాన్ని చూడొచ్చు ప్రతి దాంట్లో సింగిల్ పాదాలు వచ్చాయి 5th ఈ ఆసనంలో మాత్రం 2 పాదాలు వచ్చింది ఇది ఒక పాదం ఇది ఒక పాదం 2 చేతులు కూడా జోడించబడ్డాయి 2 కాళ్ళు కూడా జోడించబడ్డాయి 2 చేతులు కూడా జోడించబడ్డాయి నెక్స్ట్ బాడీ కూడా కొంచెం మనకి ఈ క్యాప్చర్లో తెలుస్తుంది కొంచెం స్మైలింగ్ ఫేస్ హ్యాండ్స్ మూమెంట్ లెగ్స్ మూమెంట్ బాడీ తలక అండ్ గెస్చర్ మూమెంట్ ఇవన్నీ కూడా తెలుస్తుంది అన్నమాట ఇవన్నీ కూడా 5 ఈ యొక్క వాటిని మనం చూసుకుంటే 5 టైప్ యొక్క ఈ యొక్క ఆసనాలు అనమాట బౌద్ధిజంలో ఆనాడు బుద్ధుడు వేసిన ఆసనాలుగా మనం చెప్పుకోవచ్చు ఒక
బౌద్ధాలయం ఇక్కడ వెళ్ళొచ్చు చూడొచ్చు. దీని పక్కనే మనం ఏవైతే చూసామో దాని పక్కనే ఉందన్నమాట అది బౌద్ధాలయం. ఈవినింగ్ అయ్యాక వీళ్ళు పూజలు చేస్తారు. ఆ ధ్వని సౌండే వస్తుంది. టూరిజం తాలూకా ఉండడానికి అయితే గెస్ట్ హౌసెస్ ఇక్కడైతే ఉన్నాయి. ఉండొచ్చు, ముందుగా బుక్ చేసుకుంటే ఈ గెస్ట్ హౌసెస్లో మనం ఉండొచ్చు. చూద్దాం, కాటేజ్ టైప్లో ఉన్నాయి. సో ముందుగా బుక్ చేసుకుంటే ఇందులో ఉండొచ్చు అన్నమాట. కెమెరామెన్ ఆయన ఏమో డైరెక్టర్, మొత్తం వీడియో వీళ్ళిద్దరే తీశారు. చాలా థ్యాంక్స్. Thank you for watching. Next video, we'll see you. This is Rajkumar signing off.